మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి తన నివాసంలో భారత్ టుడే న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. దేశం కోసం, ధర్మం కోసం ముందుకు సాగుతున్న భారత్ టుడే ఛానల్ ప్రేక్షకులకు భాగ్యలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను నిర్భయంగా వెలికి తీయడంలో ఛానల్ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ టుడే రోజు రోజుకు దినదినం అభివృద్ధి చెంది భారతదేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలని చెప్పని, మరింత అభివృద్ధి చెందాలని చెప్పని, భారతదేశ సంస్కృతిని, భారతదేశ మరి యొక్క విశాలత్వాన్ని మరి భారత్ టుడే ద్వారా ప్రజలకు తెలియపరచాలని చెప్పని, మరింత అభివృద్ధి చెందాలని చెప్పని మనసారా కోరుకుంటూ టుడేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క భారత్ టుడే ఎంతింతై వటవిందై అన్నట్టుగా ఎదగాలి అని చెప్పి కాంక్షిస్తున్నా. అదే మాదిరిగా భారత్ టుడే అంటేనే హిందూ సంప్రదాయంలో జరిగేటువంటి యొక్క పండుగలు కానీ, వేడుకలు కానీ, సంప్రదాయాలు కానీ అవన్నీ కూడా కళ్ళ గట్టినట్టుగా చూపించేటువంటిది భారత్ టుడే. అదే ప్రకారంగా మున్ముందుగా అట్లాగే సాగాలి, హైందవ జాగృతి పెంపొందించాలని చెప్పి కాంక్షిస్తున్నాను.